హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ బ్లాగ్స్. నేను రాజీ. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా గార్డెన్ ఎలా ఉన్నది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. కొత్తగా ఏ మొక్కలు యాడ్ అయ్యాయి, అలాగే పాత మొక్కలు ఏవేవి ఇంకా ఉన్నాయి అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కాకరకాయ పాదు చాలా వరకు ఎండిపోయింది ఫ్రెండ్స్. అక్కడక్కడ కొన్ని కాయలు కనిపిస్తున్నాయని ఇంకా నేను అవి ఉంచాను. మల్బరీ ప్లాంట్ చాలా పెద్దగా అయింది, అలాగే బెండకాయ మొక్కలు కూడా చాలా పొడుగ్గా పెరిగితే వాటిని కట్ చేసాము. నిమ్మకాయలు 2-3 వస్తున్నాయి. చిక్కుడుకాయలు అయితే మళ్ళీ పూత వచ్చింది ఫ్రెండ్స్. అలాగే కాయలు కూడా చూస్తున్నారు కదా, అక్కడక్కడ గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి. నేను రీసెంట్గా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. దాని రిజల్ట్ ఇంకా ఒక 1 వీక్ 10 డేస్లో తెలుస్తుంది. నా నెక్స్ట్ వీడియోలో నేను అది మీతో షేర్ చేసుకుంటాను. డ్రాగన్ ఫ్రూట్, అంజీర్ కొత్తగా యాడ్ అయిన మొక్కల్లో ఉన్నాయి. వంకాయలు చూస్తున్నారు కదా, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇది ఒక చిక్కుడుకాయ మొక్క, దీనికి కూడా గుత్తులుగా కాయలు కాయడం మొదలుపెట్టాయి. మళ్ళీని ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని కంప్లీట్గా తీద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి, పువ్వులన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి. ఇది బర్బాటి. అలాగే కొత్తగా యాడ్ అయిన మొక్కల్లో మీకు చూస్తున్నారు కదా తమలపాకు, దాని పక్కనే మీకు దొండపాదు కూడా నేను పెట్టాను. చిక్కుడుకాయ మొక్కలకి మళ్ళీ సాప్లింగ్స్ వేశాను. ఇక్కడ చూడండి చామదుంపలు, హార్వెస్ట్ ఇంకా చెయ్యాలి. అలాగే ఇక్కడ ఒక కాకరకాయ మొక్కలు, తర్వాత చిక్కుడుకాయ మొక్కలు బ్లాక్ టబ్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా నేతి బీరకాయలు, మళ్ళీ ఒక సీజన్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. గుత్తులు గుత్తులుగా ఫిమేల్ ఫ్లవర్స్ వచ్చినాయి, మేల్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. దాంతో నేను పాలినేషన్ అయితే చేశాను. ఇది ఒకటే నేతి బీరకాయ మొక్క ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడొచ్చు గ్రీన్ బాస్కెట్లో, గ్రీన్ గ్రో బ్యాగ్లో ఉంటుంది. ఆ ఒక్క మొక్కలో ఉంచే నాకు బ్రాంచెస్ వచ్చి ఇన్ని కాయలు అయితే కాస్తున్నాయి. నేను సిటీజీ గ్రూప్ నుంచి కొన్ని స్ట్రాబెర్రీ మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చి వాటితో కాయలు కూడా కాస్తున్నాయి. వీటి నుంచి రన్నర్స్ కూడా వచ్చినాయి, వాటిని నేను కలెక్ట్ చేయలేదు, కట్ చేసి పెట్టలేదు వేరే పాట్స్లోని. ప్రస్తుతానికైతే అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు టమాటా మొక్కలు చూడొచ్చు, ఇదంతా కూడా ఒకటే మొక్క. కాయలు చూస్తున్నారు కదా గుత్తులుగా వస్తున్నాయి. వీటికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, అది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ ఒక చక్కెర వస్తే దాన్ని నేను తీసి సైడ్ ఈ పాట్లో పెట్టాను. చూస్తున్నారు కదా ఈ చక్కెర కూడా బతికింది, అలాగే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. దీని నుంచి వచ్చిన చక్కెర ఇది. జనరల్గా మనం టమాటా మొక్కలకి ఎప్పుడు చక్కెర తీసేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ బెండకాయ మొక్కలు చాలా పాతవి. గార్డెన్లో మొక్కలను మళ్ళీ నేను పాట్స్ అవి రెడీ చేసి కొత్త మొక్కలు వేయాలి ఫ్రెండ్స్. ఇదంతా కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన దోసకాయ, తర్వాత కాకరకాయ మొక్కలు, ఇది మరుము. అలాగే ఇప్పటి నుంచి ఒక చిల్లీ ప్లాంట్ కూడా ఉంది, ఇది తెల్ల మందారం మొక్క ఫ్రెండ్స్.